క్రీస్తు నందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తుయేసువారి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి సతీష్ కుమార్ పరిచయం చేయనక్కరలేని పేరు. తెలుగు రాష్ట్రాలలో క్యాపిటల్ టౌన్స్ లేదా క్యాపిటల్ సిటీస్లో అనేక సంఘాలలో కష్టపడి తమ కాపర్లు సంపాదించుకున్న ఆత్మలను దోచుకునే ఒక దగాకోరు స్థానిక సంఘ కాపరులు ఎన్నో ఏళ్ళుగా కష్టపడి తినో తినకో ఉండి లేకో ఎండనక వాననక చలనక కష్టపడి అనేక మంది ఆత్మలను సమకూర్చుకుని సంఘముగా ఏర్పడి పరిచర్య చేస్తున్న తరుణాలలో టీవీలో ప్రసంగికుడిగా కనబడుతూ అనేక ప్రాంతాలలో ఉన్న క్రైస్తవులను తమ వైపుకు తిప్పుకుని తమ ప్రసంగాలు లేదా తమ జిమ్మిక్కులతో తమ కల్పనా కథలతో శరీర సంబంధమైన బోధలతో అనేక మంది క్రైస్తవ జనాంగాన్ని ఆకర్షించి ఆయా ప్రాంతాలలో మొదటిగా సభల ద్వారా ప్రవేశించి స్థానిక కాపరులకు ఏదో ఒక గిఫ్ట్ను ఎరవేసి అక్కడున్న అనేక మంది సంఘాల వారిని తీసుకొచ్చే విధంగా సంఘ కాపరులను ముందుగా పురికొల్పి మేలు చేస్తున్నట్టుగా కనపడ్డాడు ఈ సతీష్ కుమార్. చివరికి ఈరోజు తెలుగు రాష్ట్రాలలో అతడి ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే అన్ని ప్రాంతాలలో క్యాపిటల్ సిటీస్లలో తెలుగు రాష్ట్రాలలో తమ సంఘం ఉండాలి అనే ఒక స్వార్థపూరితమైన ఆలోచనకు వచ్చి అనేక సంఘాలలోని ఆత్మలను దోచుకుంటూ ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఒక మాఫియాగా తయారయ్యాడు ఈ సతీష్ కుమార్. చూస్తున్నారు కదా, ఒంగోలులో కల్వరి టెంపుల్ 90 రోజులలో నిర్మితమైన అతిపెద్ద అద్భుతమైన మందిరమట. 90 రోజులేం కర్మ, రాత్రికి రాత్రే మందిరాల మీద మందిరాలు కట్టగలిగి కోట్లకు పడగలెత్తిన క్రైస్తవ వ్యాపారి ఈ సతీష్ కుమార్. ప్రతి ప్రాంతంలో వెలిసిన కల్వరి టెంపుల్లో వందలాది మంది వేలాది మంది వెళ్ళి పాల్గొంటున్నారు కదా, వాళ్ళందరినీ ఈ సతీష్ కుమారే కష్టపడి రక్షించి సమకూర్చిన ఆత్మల. అతడు సువార్త చేయగా అన్యజనుల్లో నుంచి రక్షింపబడినవారా వాళ్ళంతా? కాదండి, ఎందరో సేవకులు కష్టపడి సంపాదించిన ఆత్మలు ఈ కల్వరి మందిరాలకు వెళ్ళేవారు. కాపరి లేని గొర్రెలు. సినిమా థియేటర్లో ఎలాగైతే సినిమా చూస్తారో ఎదురుగా గద్దించేవాడు ఉండడు, ఖండించేవాడు ఉండడు, ప్రత్యక్షంగా సంఘములో ఉన్నవారిని గుర్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు. విశ్వాసులకు కూడా అదే కావాలి కదా, ఎదురుగా ఉండి ఖండించి గద్దించే బోధ కూడా అవసరం లేదు. ఆ గంట ఆదివారం నాడు మందిరంలో కూర్చున్నామా, దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇచ్చాడా లేదా, ఇదే ఆలోచనతో ఆదివారం వచ్చి వెళ్ళిపోయేవారే తప్ప తమను హెచ్చరించి సరిచేసే సేవకుడు నేటి క్రైస్తవ సమాజానికి అవసరం లేదనుకుంటా. అందుకే సంఘాలను విడిచి సతీష్ కుమార్ యొక్క ఆకర్షణలకు లోనై ఆ సినిమా థియేటర్ల లాంటి ఆ మందిరాలకు పరిగెడుతున్నారు. చూడండి, ఏంటండి ఇదంతా? సినిమా థియేటరా సంఘమా? అది కల్వరి టెంపుల్. యేసుక్రీస్తు మందిరం కాదది, యేసుక్రీస్తు సంఘము కాదది. కల్వరి టెంపుల్ అని కనపడేది ఏది? యేసుక్రీస్తు సంఘం అని మాత్రం మీరు పొరపడొద్దు, అది క్రైస్తవ సంఘమే కాదు. సరే, ఇంతకీ ఈ సంగతులన్నీ ఎందుకు కానీ అన్నీ తెలిసినవే, ఇప్పుడు ఎందుకండి ప్రత్యేకంగా ఈ సంగతి గురించి మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆ సంగతి మీకు చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. ఒంగోలులో మందిర ప్రతిష్ఠ జరిగింది కొన్నాళ్ళ క్రితం. అయితే ఇప్పుడు స్థానిక ఒంగోలు మరియు పరిసర ప్రాంత పట్టణాలలో ఉన్న కాపరులందరికీ ఎలాంటి ఎరవేశాడో ఒక్కసారి చూడండి. కాపరుల సేవకుల సదస్సు. ఈ సదస్సుకు ఆహ్వానం పలుకుతూ మొదట వచ్చిన 1000 మందికి ఉచిత రిజిస్ట్రేషన్ అట. అమ్మో, పరలోకానికి ద్వారాలు తెరుచుకుంటాయన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపాయలు. నెక్స్ట్, ఇంకోండి ఈయనకి భజన చేసే గ్యాంగ్ కూడా, ఆయన పడేసే ఎరకి పరుగులెట్టే వాళ్ళంతా భజన చేసేవాళ్ళు, భజన బృందం. ఇదిగోండి ఇక్కడ చూడండి, బైకు సౌండ్ సిస్టమ్ అట. ఎన్నికైన సేవకులకు బైక్ లేదా పిఎస్ సిస్టమ్ బహుమతికి ఇవ్వబడును. ఎన్నికైన సేవకులకి బైక్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ బహుమతికి ఇవ్వబడినట. ఏంటండి ఇదంతా? అసలు ఒంగోలులో కష్టపడకుండా చెమటోర్చకుండా ఒక ఆత్మను నువ్వు కష్టపడి సంపాదించకుండా ఎందరో కాపరులు సంపాదించిన ఆత్మలను సమకూర్చుకున్నావు, ఇప్పుడు కాపరులను సేవకులను కూడా మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నావంటే సతీష్ కుమారా, నీ బిజినెస్ తెలివికి జోహార్లయ్యా. ఎన్నికవడం ఏంటి అంటే వచ్చిన వారందరినీ వారి పేర్లు చీటీలలో రాసి లాటరీ తీస్తారా? ఏంటండి ఈ వ్యాపారం? మన కక్కుర్తి కాపర్లు అనుకుంటారు, అందరినీ కాదండు, ఇక్కడికి వెళ్ళే ఎవరైనా ఏ కాపరైనా కక్కుర్తి కాపరే.
నా దృష్టిలో తిట్టుకుంటే తిట్టుకోండి, నన్నేమనుకుంటే అనుకోండి. వెళ్ళి 100 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, నాకు లక్ ఉంటే, అదృష్టం ఉంటే ఒక బైక్ తగులుతుంది కదా, సౌండ్ సిస్టమ్ వస్తుంది కదా, పోతే 100, వస్తే 100,000. ఆహాహాహా, మన కాపరులు కూడా ఎరకు బలై కక్కుర్తిపడి ఇలాంటి వాటికి పరుగులాడతారు. ఆ ఒంగోలు పరిసర ప్రాంత సేవకులందరికీ చేసిన ద్రోహానికి ఏ పాస్టరు, ఏ కాపరి, ఏ సేవకుడు ఈ సదస్సుకు వెళ్ళడు సిగ్గుంటే. కానీ వెళ్ళడానికి చాలామంది సిద్ధపడతారు. ఎందుకంటే ఆ ఒక్కరోజు వెళ్ళి కూర్చుని మనకు పోయేది 100 రూపాయలు. టీ ఇస్తారు, టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, ఏసీలో కూర్చోవచ్చు, సినిమా థియేటర్లో ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ అదృష్టం ఉంటే బైక్ తగలొచ్చు నాకు, పోతే 100, వస్తే బైక్, పోతే 100, వస్తే సౌండ్ సిస్టమ్. ఎంత తెలివండి, ఎంత బిజినెస్ మైండ్ అండి. ఎంబీఏ అందుకే చదివాడేమో సతీష్ కుమార్, ముందుగా సేవలోనికి వెళ్ళాలనే ఆలోచన కంటే ఎంబీఏ చదివిన తర్వాత దీనిని క్రైస్తవ సమాజంలో ప్రయోగిస్తే బాగుండు అనుకున్నాడేమో. ఎంబీఏ చదివిన వారులారా, సతీష్ కుమార్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, ఎలా బిజినెస్ చేయాలో. క్రైస్తవ సమాజంలో ఉన్న ఎంబీఏ చదివిన వారులారా, ఆయన దగ్గరుండి కాస్త ట్రైనింగ్ తీసుకుని ఎలా సంపాదించుకోవాలి, ఎలా దోచుకోవాలి, ఎలా కూడబెట్టుకోవాలి, ఎలా ప్రజలను రాబట్టాలి, ఎలా ఆకర్షించాలి, ఎలా సినిమా థియేటర్ల టైపు సంఘాలు కట్టాలి, బాగా నేర్చుకోండి. ఎటు పోతుంది క్రైస్తవ్యం? కాపర్లు కూడా కక్కుర్తి పడడానికి సిద్ధపడుతున్నారా? అందుకేనా ఈ ఎర? ఎస్, అందుకే ఈ ఎర. చూద్దాం ఒక్కసారి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏం సెలవుతుందో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం సమాజం ఎలా మారిపోయిందంటే, తిమోతి గారికి చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, తిమోతి వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సతీష్ కుమార్ గారు, మీరు సమయమందును అసమయమందును కష్టపడి ప్రయాసపడి ఆయా సిటీస్లలో కట్టిన మందిరాలలో ఆత్మలను మీరు కష్టపడి సంపాదించిన వారా? మీరు చెమటోర్చి కష్టపడి ప్రయాసపడి సంపాదించిన వారా ఆత్మలు? ఎందుకయ్యా సేవకుల కడుపు కొడతావు? ఎందుకయ్యా స్థానిక సంఘాలను గలిబిలి చేస్తావు? ఎందుకయ్యా స్థానిక సంఘాలలో ఉన్న ఆత్మలను దోచుకుంటావు? ఆ ప్రాంత సేవకులు ఏ అన్యాయం చేశారు నీకు? మరలా మీ మీ దశమ భాగాలు మీ కాపురులకి ఇవ్వండి. ఎందుకు ఈ పై నటన మాటలు? ఎందుకు ఈ వేషధారణ బ్రతుకు? అలా బ్రతకమన్నాడా దేవుడు? కోట్లకు పడగలెత్తమన్నాడా దేవుడు? ఎన్నిక పెట్టి, లాటరీ పెట్టి బైక్ సౌండ్ సిస్టమ్ ఇచ్చే బదులు అతని దగ్గరున్న కోట్లాది రూపాయలతో సౌండ్ సిస్టమ్ లేని సంఘానికి ఒక సౌండ్ సిస్టమ్ ప్రజెంట్ చేయొచ్చు, బైక్ లేని ఒక పాస్టర్కి బైక్ డొనేట్ చేయొచ్చు. కానీ అవి చేయడు. లాభం ఉంటేనే కానీ ఏ పని చేయడు సతీష్ కుమార్. రూపాయికి 10 రూపాయలు లాభం ఉండాలి. వడ్డీ వ్యాపారే బెటర్ అండి. 100 రూపాయలకి 10 రూపాయలు వడ్డీ ఎక్కువ, 100 రూపాయలకి 1 రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు లేదా 5 రూపాయలు వడ్డీ. రూపాయి ఖర్చు పెట్టి 100 రూపాయలు లాగాలని చూస్తాడు సతీష్ కుమార్. అది అతని బిజినెస్ ట్రిక్. అందుకే ఏ కాపరినైనా సరే నువ్వు కష్టపడకుండా ఎవరిని దోచుకోవద్దు, నువ్వు కష్టపడకుండా తినొద్దు అన్నాడు దేవుడు. తిమోతికి చెప్తున్నాడు వాక్యంను ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. క్రైస్తవ సమాజానికి బుద్ధి చెప్పు. వారు తప్పుడు మార్గంలో వెళ్తే ఖండించు. వారు ఏమైనా వాక్యవిరుద్ధంగా ప్రవర్తిస్తే గద్దించు. ఎందుకనగా జనులు హితబోధను సహింపరు, ఆరోగ్యకరమైన బోధ ఇష్టమవదు జనులకి. ఎప్పుడో చెప్పేశాడండి దేవుడు, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, అనుకూలమైన బోధలు చేసే బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథలు, శరీర సంబంధమైన బోధలు, అనుకూల బోధలు, ఆ కాస్త సమయానికి ఊరటనిచ్చే మాటలు, ఆత్మ సంబంధమైన బోధలు లేవు. పరలోకానికి చేర్చే మాటలు లేవు. నిత్య జీవమునిచ్చే మాటలు లేవు. సత్యవాక్య ప్రకటన లేదు. పైగా స్వచ్ఛమైన వాక్యమట. ఎలా నమ్మించాడో సతీష్ కుమార్ ఈ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సహోదరి సహోదరులను. ఎంతలా మోసపోతున్నారండి, ఎంతలా మోసపోతున్నారు. గతంలో ప్రతి ప్రాంతంలో సభలు పెట్టి స్థానిక కాపరులకు సూటు బూటు గిఫ్ట్గా ఇచ్చి అక్కడ మనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని ఆలోచించి ఆ ప్రాంతంలో తమ కల్వరి టెంపుల్ సంఘాలను ప్రారంభించేశాడు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లో ఇప్పుడు మనం ఇక్కడ మందిరం పెడితే ఖచ్చితంగా వస్తారు. ఎవరు ఎలా పోతే మనకెందుకు, ఏ కాపరి ఎలా నాశనమైతే నాకెందుకు, ఏ కాపరి ఏ సంఘం ఎలా విచ్ఛిన్నమైతే నాకెందుకు. కల్వరి టెంపుల్లో నిండిపోవాలి జనం.
ఎలా ఎరవేద్దామా, ఏం చూపిద్దామా? ఎత్తుకు పై ఎత్తులు వేసే వ్యాపారి మన సతీష్ కుమార్. దైవజనులు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. మీ సంఘాలలో ఉన్న వారినే ఎత్తుకుపోయే దోపిడీదారుడు ఈ సతీష్ కుమార్. అపోస్తుల కార్యములు 20:27 నుంచి కాపరులారా, దేవుని సేవకులారా, నా ప్రియ దైవజనాంగమ, మోసపోవద్దు. దేవుడు సెలవిస్తున్న మాట తన భక్తుని ద్వారా, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. తన స్వరక్తమిచ్చి సంపాదించి ఇచ్చిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షులుగా ఉంచాడు. ఈరోజు ప్రతి సంఘానికి కాపరు ఉంటాడు, కానీ కల్లవరి టెంపుల్కి కాపరు ఉండడు. ఒకడే కాపరి, సినిమా తెర మీద చూసినట్టుగా ప్రతి వారం చూడాలి అతన్ని. వారానికి ఒక్కరోజు, రోజుకు 4 ఆటలు. ఆహాహాహా, సినిమా థియేటర్ లాగానే ఉంది కదండి, అవునా కదా? కాపరు లేని గొర్రెలు తమను గద్దించి ఖండించి సరిచేసి ప్రత్యక్షంగా ప్రార్థించి ఆశీర్వదించే సేవకుడు ఉండడు ఆ మందిరాలలో. అవి క్రైస్తవ సంఘాలు కాదు, టెంపుల్స్, కల్వరి టెంపుల్, యేసుక్రీస్తు సంఘాలు కాదు. మిమ్మును దేని యందు అధ్యక్షుడిగా నియమించాడు ఆ సంఘాన్ని కాయుటకు, ఆ సంఘమును గూర్చి, ఆ యావత్ మందను గూర్చి, మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కల్లవరి సతీష్ కుమార్ లాంటి మేకవన్నె పులులు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు మీ మధ్యకు వస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, సంఘ కాపరి ఎడలా జాలి ఉండదు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. ఎవరిలో బయలుదేరతారట? మీలోనే, మీలో నుండి, క్రైస్తవ సమాజం నుండే వచ్చాడు. అనేకులను తమ వెంట ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. కాపరులరా జాగ్రత్త, అతని మాయలో పడొద్దు. 100 రూపాయలే కదా పోయేది. వస్తే బైక్ వస్తుంది, పోతే 100 పోతుంది. వస్తే సౌండ్ సిస్టమ్ వస్తుంది, పోతే 100 పోతుంది అన్న ఉద్దేశంతో మీరు అతని వెంట పరుగులు తీశారు. మీ సంఘాలు సర్వం నాశనమై అతని కల్వరి టెంపుల్ నిండుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి కాపరులరా, కక్కుర్తి పడకండి. కల్వరి వ్యాపారి మోసాలకు బలి కాకండి. దేవుడు మీకు సదా తన తోడు అనుగ్రహించును గాక. ఆమేన్.